Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తన నైజానికి భిన్నంగా వెనక్కి తగ్గిన చంద్రబాబు. అసలు రీజన్ ఇదే. గతంలో చంద్రబాబు నాయుడు కొంతమంది నేతల విషయంలో చాలా వరకు కూడా దూకుడుగా ఉండేవారు. కొంతమంది నేతలు ఇబ్బంది పెడితే వారిని పార్టీ నుంచి తప్పించే ప్రయత్నాలు ఎక్కువగా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఆ విధంగా ముందుకు వెళితే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బలపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు పదే పదే కొంతమంది నేతల మీద గతంలో కాస్త సీరియస్గా ఉండేవారు. అయితే ఇప్పుడు అలా లేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీలో ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే చాలా సైలెంట్గా ఉంటున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పార్టీలో కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తించే కొంతమంది నేతల మీద ఆయన చర్యలు తీసుకోవడం లేదు. దీని కారణంగా వైసీపీ కూడా కాస్త అవకాశాలను అందుకునే ప్రయత్నం చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత వ్యవహారం సంచలనంగా మారింది. మీసాల గీత వ్యవహారంలో చంద్రబాబు నాయుడు కాస్త దూకుడుగా వెళ్లే ప్రయత్నం చేసినా సరే ఆ తర్వాత మాత్రం వెనక్కి తగ్గారని ఆ వర్గాలు అంటున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అశోక్ గజపతిరాజు డిమాండ్ చేసినా సరే చంద్రబాబు నాయుడు మాత్రం వెనకడుగు వేశారు. అశోక్ గజపతిరాజుకి ఆమెకు మధ్య వివాదాన్ని పరిష్కరించే విధంగానే చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. కొంతమంది కీలక నేతల ద్వారా చర్చలు జరిపి ఆమెను కాస్త శాంతింపజేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఆమెతో వైసీపీ నేతలు చర్చలు జరిపారని, వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా సీట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ఏంటి అనేది చూడాలి.